పదమూడు అడుగుల హైట్ తో ఆరు వేల కేజీలు బరువుతో ఈ భూమి మీద అతి పెద్ద ఈ ఎలిఫెంట్స్ ఇంకా వీటికి మెమరీ పవర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇవి తినే జంతువులే అయినప్పటికీ అలానే ఈ అడవిలో బ్రతికే అతి క్రూరమైన జంతువుల మధ్య ఇవి ప్రతిరోజు బ్రతకటం అంటే రియల్లీ ఇవి చాలా స్ట్రాంగెస్ట్ యానిమల్స్ అని చెప్పొచ్చు ఈ ఏనుగులు ఆరు వేల కేజీల బరువు ఉన్నా కూడా గంటకి నలభై కిలోమీటర్ల స్పీడ్ తో కూడా పరిగెడుతుంటాయి మరి ఇంత బలమైన ఏనుగును ఈ అడవిలో బ్రతికే కొన్ని క్రూర మృగాలు అంటే సింహం పులి హైనాస్ ఇంకా అనకొండ వంటి అతి బలమైన పాములు ఈ ఏనుగుని చంపగలుగుతాయా లేక ఈ ఏనుగుని వాటిని తరిమి కొట్టేస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ టైగర్ టైగర్ ఎంతటి భయంకరమైన క్రూర మృగమో మనందరికీ తెలుసు మనలో చాలా మంది అనుకునే మాట ఏంటంటే ఈ టైగర్స్ ఏనుగులని ఏనుగుల్ని చాలా ఈజీగా చంపేస్తాయి అని మరి ఆ మాటల్లో నిజముందా అంటే కొంతవరకు మాత్రమే ఉంది ఎందుకంటే ఈ విజువల్ చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది ఈ ఏనుగులకి ఆ టైగర్స్ ఖచ్చితంగా భయపడతాయి మరి ఈ టైగర్స్ ఈ ఏనుగుల్ని చంపలేవా అంటే చంపుతాయి కూడా అది ఎలా అంటే ఈ ఎలిఫెంట్స్ ని మూడు రకాలుగా చూస్తే అది ఒకటి బేబీ ఎలిఫెంట్ రెండు మీడియం ఎలిఫెంట్ మూడవది పూర్తిగా ఎదిగిన బిగ్ ఎలిఫెంట్ ఈ టైగర్స్ అనేవి ఎక్కువగా అటాక్ చేసేది ఈ రెండవ రకమైన మీడియం ఎలిఫెంట్స్ ని వీటిని ఎక్కువగా చంపి తింటుంటాయి బేబీ ఎలిఫెంట్ దాదాపుగా తల్లి సంరక్షణలోనే బ్రతుకుతుంది కాబట్టి ఈ బేబీ ఎలిఫెంట్స్ జోలికి ఈ పులులు దాదాపుగా రావు అలానే పూర్తిగా ఎదిగిన బిగ్ ఎలిఫెంట్స్ జోలికి కూడా అస్సలు రాలేవు ఇలాంటి ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు ఈ పులులే అక్కడి నుంచి పారిపోతుంటాయి కానీ ఎప్పుడైనా ఈ పులులు గ్రూప్ గా వేటాడాయంటే అప్పుడు ఈ పెద్ద సైజు ఎలిఫెంట్ నుంచి చంపగలుగుతాయి అది కూడా చాలా కష్టంగా ఇలాంటి సంఘటనే రెండు వేల పదిహేడులో లో వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చోటు చేసుకుంది ఇక్కడ మూడు పులులు కలిసి ఆరు ఏనుగుల్ని చంపేశాయి నిజానికి ఇలాంటి సంఘటనలు మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి ఈ టైగర్స్ అనేవి మీడియంగా ఉండే ఎలిఫెంట్స్ ని చాలా ఈజీగా చంపగలుగుతాయి కానీ ఇలాంటి పెద్ద ఏనుగుల్ని చంపటం అనేది మాత్రం చాలా రేరుగా గా చూస్తుంటాం నెంబర్ టూ క్రోకోడైల్స్ ఈ నీటిలో బ్రతికే మొసళ్ళు అనేవి చాలా సైలెంట్ కిల్లర్స్ అనే చెప్పాలి ఈ జంతువులన్నీ దాహం కోసం ఈ నీటి దగ్గరికి వచ్చినప్పుడు అది ఎంతటి క్రోర అయినా సరే వాటిని ఇంత దారుణంగా చంపి ఈ క్రోకోడైల్స్ అనేవి తినేస్తుంటాయి మరి ఇంతటి భయంకరమైన రెప్టైల్స్ దగ్గరికి ఈ ఏనుగులు వస్తే నిజంగా ప్రాణాలతో బ్రతుకుతాయా అంటే ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనే చెప్పాలి ఈ ఏనుగులు ఎప్పుడైతే నీటి కోసం ఈ నదుల దగ్గరకో లేదా చెరువుల దగ్గరకు వస్తాయో ఈ మొసళ్ళు అక్కడే కాచు కూర్చుని అవి వచ్చినప్పుడు వెంటనే వాటి ట్రంక్ పై అటాక్ చేసేస్తాయి ఇలాంటి టైంలో లో పెద్ద ఏనుగులైతే ఎలాగోలా తప్పించుకోగలుగుతాయి కానీ బేబీ ఎలిఫెంట్ పైన ఈ విధంగా దాడి జరిగితే ఆ పిల్ల ఏనుగు చాలా దారుణంగా గాయాల పాలవుతుంది ఒక్కోసారి వాటి తొండాన్ని విరిచేసిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ ఈ బేబీ ఎలిఫెంట్ పరిస్థితి కూడా అంతే దాని ట్రంక్ ని ఆ ముసళ్ళు ఎలా కట్ చేశాయో చూడండి ఇలా వాటి తొండాన్ని కోల్పోయిన ఏనుగులు బ్రతకటం కూడా చాలా కష్టంగా ఉంటుంది అవి సరైన గాలిని పీల్చుకోలేక వాటికి అవసరమైనంత నీటిని త్రాగలేక కొన్ని రోజుల్లోనే ఈ ఏనుగులు చనిపోయే ప్రమాదం ఉంటుంది దాదాపుగా ఈ ఏనుగులు ఈ నీటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఉంటాయని చాలా జాగ్రత్తగానే ఉంటాయి కానీ వీటి టైం బాగున్నప్పుడు మాత్రం ఈ ఏనుగులు ఈ మొసళ్ళకి ఇలా అడ్డంగా బుక్ అయిపోతాయి ఈ ముసళ్ళు కూడా వీటిని పట్టుకున్నాయంటే వాటిని వెంటనే ఇలా రోల్ చేస్తూ అటాక్ చేసేస్తాయి అలా చేయ వల్ల ఎదుట ఉన్న యానిమల్ చాలా దారుణంగా గాయాల పాలయ్యి ఇంకా కొన్ని బలహీనంగా ఉన్న జంతువులు అయితే వెంటనే చనిపోతాయి ఈ ఏనుగులపై ఈ ముసళ్ళు దాడి చేసినప్పుడు ఈ ఎలిఫెంట్స్ దాదాపుగా అక్కడి నుంచి వెళ్లిపోటానికి ప్రయత్నిస్తాయి కానీ ఎక్కడో ఒక ఏనుగు టెంపర్ తో ఉంటుంది అన్నట్లు ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు ఈ ఏనుగులే వాటి దంతాలతో ఈ ముసళ్ళని పొడిచి పొడిచి మరి ఇంకా వాటి కాళ్ళతో తొక్కి మరి వాటిని అత్యంత దారుణంగా చంపిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ ఈ ముసలు కూడా ఈ ఎలిఫెంట్ చేతిలో అంతే దారుణంగా చనిపోయింది ఈ క్రోకోడైల్స్ కి బైట్ ఫోర్స్ అనేది ఉంటుంది అంటే లయన్స్ టైగర్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అలానే ఈ సముద్రంలో బ్రతికే షార్క్ బైటింగ్ పవర్ కూడా ఎయిటీన్ థౌసండ్ వరకు ఉంటుంది అంటే ఈ మొసల్లో బైటింగ్ పవర్ అనేది దాదాపుగా ఈ షార్క్ కి దగ్గరలోనే ఉంది ఈ క్రోకోడైల్స్ ఈ ఏనుగుల్ని చంపలేకపోయినా వాటి ట్రంక్స్ ని డామేజ్ చేసి అవి స్లోగా చనిపోయేలా చేసేస్తాయి ఒక్కోసారి అయితే ఈ ఏనుగు ఈ ముసలిపై ఎదురుదాడి చేసి ఈ క్రోకోడైల్స్ చంపేస్తాయి అంటే ఈ పోరాటంలో ఒక్కోసారి క్రోకోడైల్స్ గెలిస్తే మరోసారి ఈ ఏనుగులే గెలుస్తాయి నెంబర్ త్రీ లైన్స్ ఈ యానిమల్ కింగ్డమ్ లో రాజుగా రాజ్యం వెళ్తున్న వాడే ఈ సింహం కింగ్ అనే బిరుదని సొంతం చేసుకున్న ఈ సింహాన్ని చూస్తే ఇది ఏ యానిమల్ నైనా చాలా ఈజీగా చంపేస్తుందని మనందరం అనుకుంటాం అలానే ఎలిఫెంట్స్ కూడా నిజానికి సింహం ఏనుగుని చంపుతుంది కానీ అది అన్ని వేళల సాధ్యం కాని పని ఆ లాజిక్ ఏంటంటే ఈ సింహాలు ఎక్కువగా ఒంటరిగా ఉన్న ఏనుగుని అలానే బేబీ ఎలిఫెంట్స్ పైననే ఎక్కువగా అటాక్ చేసి చంపుతుంటాయి బేబీ ఎలిఫెంట్ ని ఒక్కటే సింహం చంపగలదు కానీ పెద్ద ఏనుగుని మాత్రం సింగిల్ లైన్ చంపలేదు దీని గంభీరమైన అరుపుకే ఆ సింహం అక్కడి నుంచి పారిపోతుంది ఈ సింహాలు గ్రూప్ గా ఉన్నప్పుడే ఈ పెద్ద ఏనుగుపై అటాక్ చేసి చంపుతుంటాయి అలానే ఈ ఏనుగులు గ్రూపులుగా ఉన్నప్పుడు కూడా ఈ లైన్స్ కూడా గ్రూపులుగా ఉన్నా కూడా ఈ ఏనుగుల్ని అవి టచ్ కూడా చేయలేవు ఆ టైంలో ఏదైనా ఏనుగుకి ప్రమాదం కలిగినా కూడా వేరే ఏనుగులు వెంటనే ఎలక్ట్ అయ్యి ఆ ఏనుగుని కాపాడతాయి అందుకే మీరు ఎప్పుడు చూసినా ఈ ఏనుగులు మనకి ఎక్కువగా ఇలా గ్రూప్స్ గానే కనిపిస్తుంటాయి ఒకవేళ సింగిల్ గా ఏదైనా ఏనుగు ఈ అడవిలో బ్రతకాలి అని అనుకుందంటే అది ఏదో ఒక రోజు ఈ క్రోనా మృగాలకి బలైపోతుంది నెంబర్ ఫోర్ రైన సుమారు రెండు వేల ఐదు వందల కేజీల బరువు ఇంకా ఆరు అడుగుల పొడవుతో ఉండే ఈ రైనోస్ నిజానికి ఈ ఎలిఫెంట్ కన్నా చిన్నదే అయినప్పటికీ ఈ మాత్రం గట్టి ఇస్తుంది ఇంకా ఈ ఎలిఫెంట్స్ కన్నా ఈ రైనోస్ నే చాలా స్పీడ్ గా ఉంటాయి ఈ రైనో ఈ కన్నా చిన్నదే అయినప్పటికీ ఇంత పెద్ద ఏనుగుతో ఇది పోటీ పట్టడానికి దీనికిన్న ధైర్యం ఏంటంటే అది వాటికున్న అతి పొదునైన కొమ్ములు ఈ షార్ప్గా ఉండే కొమ్ములతో ఇవి ఏనుగులపై ధైర్యంగా పోరాడగలుగుతాయి బేసిక్ గా ఈ రెండు ఎప్పుడైనా గొడవ వచ్చిందంటే ఆ పోటీల్లో దాదాపుగా ఏనుగే గెలుస్తుంది కానీ ఈ ఉందంటే దీని పొదునైన కొమ్ముతో ఈ ఏనుగు గొంతులో అలానే దాని కడుపులో పొడిచి చాలా దారుణంగా గాయపడేలా చేసేస్తుంది గొంతు భాగం అలానే కడుపు భాగం కొంచెం సున్నితమైన పార్ట్స్ కాబట్టి ఈ రైనోస్ చేసే గాయాల వల్ల ఒకసారి ఈ ఏనుగు ప్రాణం కూడా పోతుంది ఇక్కడ మనకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ రెండు శాఖాహార జంతువులు మరి అలాంటప్పుడు వీటి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి అంటే అది ఒకటి ఫుడ్ విషయంలో రెండవది అది ఉండే ప్లేస్ ఆధిపత్యం కోసం ఈ కారణాల వల్లనే ఈ రెండు జంతువులు ఎదురుపడితే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి నెంబర్ ఫైవ్ హైనాస్ హైనాస్ చూడటానికి మనకి చాలా పిరికిగా కనిపిస్తాయి ఎందుకంటే ఇది సింగిల్ గా అటాచ్ చేసిందంటే వేరే వాటి చేత భారీ మూల్యాన్నే చెల్లించుకుంటుంది కానీ ఇవి గ్రూప్ గా వేటకు దిగాయంటే ఈ అడవికి రాజైన సింహాన్ని కూడా ఏ మాత్రం భయపడకుండా దాడికి దిగుతాయి మరి సింహాన్నే చంపగలిగిన హైనాస్ ఏనుగుని చంపలేవా అంటే ఏనుగు కన్నా ఏనుగు పిల్లల్ని ఎక్కువగా చంపుతాయి సింగిలి హైనా ఆహారం కోసం ఒంటరిగా ఎప్పుడు వెళ్లదు ఒకవేళ వెళ్ళిందంటే ఆ యానిమల్ చేత దారుణంగా తన్నులు తిని వస్తుంది ఒక్కోసారి ఇదే ఆహారంగా కూడా అయిపోతుంది అందుకే మీరెప్పుడు చూసినా ఈ హైనాస్ అనేవి ఒకేసారి పది పదిహేను కలిసి టకి దిగుతుంటాయి అప్పుడే వీటి బలం అనేది మరింత రెట్టింపు అవుతుంది ఈ విధంగానే ఇంతటి పెద్ద ను కూడా చంపి ఆహారంగా చేసుకుంటాయి ఈ ఏనుగుల విషయంలో మాత్రం పెద్దవాటి కన్నా వాటి పిల్లల్నే ఎక్కువగా చంపుతాయి నెంబర్ సిక్స్ ఎలిఫెంట్ ఒక ఎలిఫెంట్ ఇంకో ఎలిఫెంట్ తో ఫైట్ చేసి చంపడం అనేది చాలా రేరుగా గా చూస్తుంటాం కానీ వీటికి ఇలా జరగటానికి గల కారణం ఏంటంటే హార్మోన్స్ కొన్నిసార్లు ఈ ఎలిఫెంట్స్ మ్యూస్ట్ అనే స్టేజ్ లోకి వెళ్లిపోతుంటాయి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ ఎలిఫెంట్స్ యొక్క టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతాయి నార్మల్ టైమ్ లో కంటే ఈ మ్యూస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ ఎలిఫెంట్ లోని టెస్టోస్టెరాన్ లెవెల్స్ సిక్స్టీ టైమ్స్ ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు అయితే అరవై కాస్త నూట నలభై కూడా అవుతుంది మామూలుగా ప్రశాంతంగా కనిపించే ఈ ఏనుగులు మ్యూస్ట్ టైమ్ లో మాత్రం చాలా అగ్రెసివ్ గా మారిపోతాయి ఈ టైమ్ లో ఈ ఏనుగులకి హ్యూమన్స్ ఆనిమల్స్ ఇంకా ఇతర ఎలిఫెంట్స్ ఇవేమి తెలివు జస్ట్ అటాక్ చేసేస్తుంది అంతే ఈ అటాక్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఎదుటి ఉన్న ఎలిఫెంట్ ప్రాణం పోయేంత వరకు ఈ ఏనుగులు దాడి చేసుకుంటూనే ఉంటాయి జూలో ప్రశాంతంగా ఉండే ఈ మగ ఏనుగులు ఈ చాలా మంది జూ పేపర్ ని అటాక్ చేశాయి కొన్నిసార్లు అయితే చంపేశాయి కూడా ఈ ఏనుగులు ఎక్కువగా వింటర్ సీజన్స్ లోనే ఈ స్టేజ్ లోకి వెళ్తుంటాయి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక్కసారి వాటి పిల్లలను కూడా చంపేసుకుంటాయి నిజానికి టైంలో వాటి పిల్లల్ని చంపుతున్నామన్న విషయం వాటికి కూడా తెలీదు నెంబర్ సెవెన్ వైల్డ్ డాగ్స్ ఈ వైల్డ్ డాగ్స్ సేమ్ హైనస్ లాగానే సింగిల్ గా వేటాడకుండా గుంపులుగా వేటాడుతూ వాటి ఆహారాన్ని సంపాదించుకుంటాయి ఇంకా ఈ డాగ్స్ గంటకి డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తటం వల్ల వీటి నుంచి ఆ జంతువులు తప్పించుకోవటం అనేది దాదాపుగా జరగదు అలానే ఈ ఏనుగుల విషయంలో కూడా తల్లి ఏనుగుని కన్నా వాటి పిల్లల్ని ఎక్కువగా దాడి చేసి చంపుతాయి ఇవి చూడటానికి బలం లేనట్లు సన్నగా కనిపించినా కూడా ఇవి చేసే దాడి మాత్రం చాలా క్రూరంగా ఉంటుంది నెంబర్ ఎయిట్ స్నేక్స్ ఏనుగులని చంపగలిగే పాములు ఏమున్నాయి అని ఆలోచిస్తే వెంటనే మన మైండ్లోకి వచ్చేవి ఈ రెటిక్యులేటెడ్ పైథాన్స్ లేదా ఈ అతి పెద్దవైన అనకొండ పాములు ఈ రెండు పాములు దాదాపుగా ఇరవై ఐదు అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి ఇంత పెద్దవైన ఈ పాములు చూస్తే ఎవరికైనా ఈ ఏనుగులని చంపగలిగే పాములు ఇవే అన్నట్లు మనకి కనిపిస్తుంటాయి మరి నిజంగానే ఈ పాములు ఏనుగుని చంపగలుగుతాయి అంటే అస్సలు చంపవు చంపలేవు కూడా ఎందుకంటే ఈ అనకొండ పాములు సుమారు రెండు వందల యాభై కేజీలు బరువు ఉంటాయి అదే ఈ ఏనుగులైతే ఏకంగా ఆరు వేల కేజీలు బరువు ఉంటాయి అంటే ఇక్కడ మనకే అర్థమైపోతుంది పొరపాటున ఈ పాములు ఈ ఏనుగుపై అటాక్ చేయడానికి వచ్చిందంటే దాని కాలుతో ఒక్కసారి తొక్కిందంటే చాలు ఈ అనకొండ పాము అక్కడికక్కడే క్రషింగ్ అయిపోయి దారుణంగా చనిపోతుంది ఇక్కడ ఇంకో ఫన్నీ మ్యాటర్ ఏంటంటే అసలు ఈ అనకొండ పాములు ఈ ఏనుగుని మృంగలేవు కూడా ఇంకా ఈ ఏనుగు ఈ అనకొండ మీద పడి ఒక్క రోల్ చేసినా కూడా ఆ స్నేక్ అనేది నుజ్జు అయిపోతుంది మరి ఈ ఏనుగులను చంపే పాములు లేవా అంటే ఉన్నాయి కూడా అదే కింగ్ కోబ్రా దీనికున్న అత్యంత విషపూరితమైన విషంతో ఈ ఏనుగుని కాటేసిందంటే కొన్ని నిమిషాల్లోనే ఆ ఏనుగు యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి ఆ ఏనుగుకి ఊపిరాడక వెంటనే చనిపోతుంది కాకపోతే ఇలా కింగ్ కోబ్రా కాటేస్తే చనిపోయిన ఏనుగుల్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం ఎందుకంటే ఈ ఏనుగులకి లిజనింగ్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇవి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఎలాంటి శబ్దాలనైనా చాలా ఈజీగా వినగలుగుతాయి ఒకవేళ ఈ ఏనుగులకి దగ్గరలో ఈ కింగ్ కోబ్రాలు ఉన్నా కూడా అవి చేసే సౌండ్స్ ద్వారా ఈ ఏనుగులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయి వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి ఈ ఏనుగుల విషయంలో మనం ఆశ్చర్యపడేది అలానే బాధపడే విషయం ఏంటంటే ఫీమేల్ ఎలిఫెంట్స్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒక పిల్లని కంటుంది అలానే దీని గర్భం కూడా రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అలా ఇది దాని జీవిత మొత్తంలో కేవలం నాలుగు లేదా ఐదు పిల్లల్ని మాత్రమే కంటుంది ఇక్కడ మనకి బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ తల్లి ఏనుగు పదిహేను లీటర్ల పాల వరకు ప్రతిరోజు దాని పిల్లకి ఇవ్వాలి అంటే ప్రతి అరగంటకు ఒకసారి పాలన ఇస్తూ అలా రోజుకి పదిహేను లీటర్ల పాలని దాని పిల్లకి ప్రొవైడ్ చేయాలి ఇలా కొన్ని దేశాల్లో పెరిగే ఏనుగులు చేయగలుగుతున్నాయి కానీ మరి కొన్ని దేశాల్లో పెరిగే ఏనుగులు మాత్రం వాటికి ఆహారం దొరక్క రోజుకి ఇరవై నుంచి వంద కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తూ ఆ తల్లి ఏనుగే ఫుడ్ దొరక్క ఇంకా దాని పిల్లకి పదిహేను లీటర్ల పాలను ఇవ్వలేక ఆ పిల్లలు దారి మధ్యలోనే చనిపోతున్నాయి ఈ యానిమల్ కింగ్డమ్ లో ప్రతి జంతువు ఏదొక ప్రాబ్లం ని ఫేస్ చేస్తూనే ఉంటుంది అలా ఈ ఏనుగులు కూడా వాటి పిల్లల్ని కాపాడుకోవటానికి ఒక పక్క ఈ క్రోర్ మృగాలతో పోరాడుతూ మరో పక్క వాటి ఆహారం కోసం ఎంతో దూరం ప్రయాణిస్తూ వాటి పిల్లల్ని రక్షించుకోవటానికి ఎంతో కష్టపడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్